నారాయణ సుమనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే చూసుకో, ఎప్పుడైనా మన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో దీపావళి జరిగిందా? పోనీ ఎప్పుడైనా సంక్రాంతి జరిగిందా? వినాయక చవితి ఎప్పుడైనా విగ్రహం పెట్టారా పోలీస్ స్టేషన్ లో? కానీ కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు తోక పెట్టుకున్న వాళ్ళు, ఆ తోక చూసి కేకలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడు చాలా స్పష్టంగా ఇంటి మీద సిరి వేసుకున్నా, వాడి మెల్లలో సిరి వేసుకున్నా, వాళ్ళ అమ్మ చేతిలో బైబిల్ పట్టుకున్నా, వాళ్ళ బాబు వర్షాన్ని ఆపేసే శక్తి ఉన్నవాడు బైబిల్ పట్టుకుని కోటి వేసుకుని సూట్ వేసుకుని బూట్ వేసుకుని జనాలు లూటీ చేస్తున్నా, వాడిని ఇంకా మావాడు అనుకున్నాడు బొట్టెట్టుకుంటే పెళ్ళాన్ని తీసుకురాకుండా తిరుమలకి వచ్చినా సరే, నువ్వు అలాంటి వాడు ఉన్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నారు, చేసేసారు ఆల్రెడీ సెమీ క్రిస్మస్. ఏంటి పోలీస్ టోపీలు తీసేసి ఏంటి 20 డిసెంబర్ 25 అనే దానికి ప్రామాణికం లేదు. రాముడు ఎప్పుడు పుట్టాడో రామాయణం చెప్పింది, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడో భాగవతం చెప్పింది తిథుల ప్రకారంగా. మరి వీళ్ళు చెప్పే క్రిస్మస్లో ఫలానా వాడు పుట్టాడు అనడానికి రుజువు లేదు. ఆ రుజువు లేని దాన్ని సెక్రటరియట్లో చేస్తావా? నువ్వు ఇంట్లో చేసుకో, పోలీస్ స్టేషన్లో చేస్తావా? ఏంటి దర్శనాలకేమో డబ్బులు దోపిడీ చేస్తావా? ఒక్కో టికెట్ ఏంటి ప్రసాదాలు రేట్లు పెంచేస్తావు, టికెట్ రేట్లు పెంచేస్తావు, ఈ డబ్బులు పెట్టుకెళ్ళి నువ్వు టెండర్లు పిలిచి నువ్వు మంచి చర్చిలు కడతావా? నేను ఇంకా హిందూ అనుకునేవాడు అంత భ్రష్టుడు ఎవడైనా ఉంటాడా? వాడు ఇంకా మా కులస్తుడు అనుకునేవాడు? ఆ చివరి రెండు అక్షరాలు చూసి గడ్డి తింటారా మీరు? వేమారెడ్డి మావాడు, సైరా నరసింహారెడ్డి మావాడు, అంతేగాని మెల్లో సిలు వేసుకున్నా మావాడు మీ ఓడి ఎట్రా? తలకాయిందా నీకు? పౌరుషం ఉన్నాడు ఎవడన్నా ఒక శవాన్ని పీనుకుని మెల్ల వేసుకుంటాడరా? చావట్టని చావట్టని సిగ్గులేదురా? వాడేమో కొబ్బరి చెప్పాడు, ఆ కొబ్బరి చెప్పాడేమో వాడు దేవాదాయ శాఖ మంత్రి అంట, వాడేమో దర్గాలను సంరక్షిస్తాడంట. ఇంతవరకు ఇంతవరకు రథాలు కాల్చేస్తే ఒక్కడిని పట్టుకోలేని చెప్పగాడు చవటగాడు, ఇన్ని విగ్రహాలు కాల్చేస్తే కూల్చేస్తే ఒక్కడిని పట్టుకోలేని చవట. వాడు టోపీలు పెట్టుకుని దర్గాలకు వెళ్తాడు, వాడు దేవాదాయ శాఖ మంత్రి, వాడిని సపోర్ట్ చేసి ఎదవలో పార్టీ ముఖ్యమా నీకు? అది ఏ పార్టీ అయినా మాకు ముఖ్యం కాదు, ఏ కులం అన్నది ముఖ్యం కాదు, ఫస్ట్ దేవాలయాలు దేశము ధర్మము వీటికి ప్రయారిటీ ఇచ్చినోడు మాకు కావాలి. అరే మీకు అతను తెలుసా? అతని పేరేంటి? అలీ అలీ తెలుసా? సుమన్, ఓకే థ్యాంక్ యూ, ఉంటా.